బ్లాక్ త్రిప్స్ మొన్న ఒక 2 రోజుల క్రితం వచ్చిన కాంచి 4 సార్లు కొట్టాను. కొట్టిన కాంచి బ్లాక్ త్రిప్స్ బాగా పూర్తిగా తగ్గిపోలేదు. ఒకటి 6 ఉన్నా కూడా పిచ్చి పిచ్చి కాపు మామూలు చేయని అట్లాగ అవుతుంది, అట్లాగ అవుతుంది కాయ. చూడండి మీరు చెప్పిన నమ్మరు, మామూలు చేయని కనుక ఏ రకంగా అవుతుందో అదే రకం కాయ అయిపోతుంది. నమస్తే అండి, మాది పల్నాడు జిల్లా సత్రంపల్లి తాలూకా క్రోసూరు మండలం 88 తాలూకు గ్రామం అండి. నా పేరు సిహెచ్ వీరయ్య అండి. నేను లాస్ట్ ఇయర్ 3 ఎకరాలు మిర్చి వేశాను. వేస్తే రకరకాల మందులు కొట్టినా బ్లాక్ త్రిప్స్ డ్యామేజ్ చేసి బాగా నష్టపోయి ఉన్నాను. చాలా నష్టపోయా చెప్పుకోలేదని ఇవి కూడా అంతేలని చెప్పా అనుకుని లాస్ట్ చివరిలో తీసుకొచ్చి కొట్టాను. ఊరకు పోయింది అనుకుంది, ఎకరానికి 5 గంటల కడిగాయి. అది ఏదో బాగుందని చెప్పేసి అది మైండ్లో పెట్టుకొని ఈ సంవత్సరం స్టార్టింగ్ మొక్కలేగానే ఒక 20 లీటర్లు 2 గ్యాలన్ తీసుకొచ్చుకున్నాను. తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఇక ఎప్పుడు 4 రోజులకు 3 రోజులకు ఒకసారి కొడతా ఉన్నాను. బ్లాక్ త్రిప్స్ మొన్న ఒక 2 రోజుల క్రితం వచ్చిన కాంచి 4 సార్లు కొట్టాను. కొట్టిన కాంచి బ్లాక్ త్రిప్స్ బాగా పూర్తిగా తగ్గిపోలేదు. ఒకటి 6 ఉన్నా కూడా పిచ్చి పిచ్చి కాపు మామూలు చేయని అట్లాగ అవుతుంది, అట్లాగ అవుతుంది కాయ. చూడండి మీరు చెప్పిన నమ్మరు, మామూలు చేయని కనుక ఏ రకంగా అవుతుందో అదే రకం కాయ అయిపోతుంది. అసలు లేదు, ఎక్కడన్నా ఒకటి ఉంది ఉన్నా కూడా అసలు అది దాన్ని అసలు లెక్కలేదు, మామూలు చేయని అయిపోతుంది. ఇప్పుడు నాలుగు సార్లు కొట్టాను. 4 సార్లు కొట్టిన దాని మీద కూడా ఎక్సలెంట్గా కాపు అయింది. చూడండి దగ్గర దగ్గర కాపు, అసలు చూడండి మీరు దగ్గర దగ్గర గనుపులు, పోత మల్లె పోతలాగా చేనంతా. ఇప్పుడు బ్లాక్ త్రిప్స్ బ్లాక్ చేసి ఇది అంతా 4-3 రోజులు పిందండి. బ్లాక్ త్రిప్స్ వచ్చి 2 రోజులు. చూడండి ఎంత కాయిందో, ఎక్సలెంట్గా ఉంటుంది. పిందైపోయి చూడండి, ఇక్కడ ఉన్న 56 ఎకరాల్లో ఇప్పుడు మన చేను తప్పితే ఎవరిది మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. ఇది నేను వాడతా కాబట్టి అట్లా గ్యాలన్ అయిపోయినాయి. ఆల్రెడీ మళ్ళీ ఇంకో గ్యాలన్ తీసుకురావాలా? డ్యామేజ్ అసలు మాట్లాడే పని లేదు. వాడుకోదగ్గ ముందు అండి, ఆల్రౌండ్ అండి. ఒక బ్లాక్ త్రిప్స్ అని కాదు, ఆల్రౌండ్. అది ఆల్రౌండ్ దాన్ని వాడి చూడండి మొక్కడి నుంచి. దాని ఫలితం చెప్పిన అర్థం కాదు, మీరు తర్వాత అంటారు పరా అబ్బాయి వీడియో చేశాడు. నిజం ఉంటేనే వీడియో చేశారా? నిజంగా రైతు, అందరు రైతులు చెప్పరు. ఎట్లాంటి రైతు ఉంటే మనకు కూడా ఉపయోగం పర్లేదు అని మీరే అనుకుంటారు. చూస్తా ఉండండి. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసు. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మేము ప్రజెంటు సత్తెనపల్లి ఏరియాలో ఉన్నాము. సత్తెనపల్లి ఏరియాలో బాగా బ్లాక్ త్రిప్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా వచ్చింది, లాస్ట్ ఇయర్ వచ్చినాయి, ఈ సంవత్సరం కూడా వచ్చినాయి. ఈ సంవత్సరం చాలా డ్యామేజ్ చేసింది బ్లాక్ త్రిప్స్. రకరకాల మందులు కొట్టారు, ఏది కొట్టినా కూడా తగ్గింది అంటానే అన్నీ డ్యామేజ్ చేసినాయి. మనం ఒక ఫార్మర్ దగ్గర ఉన్నాము. విన్న ఇప్పటికీ బ్లాక్ త్రిప్స్ స్టార్ట్ అయిన తర్వాత 4 సార్లు కొట్టాడు. 4 సార్లు కొట్టిన తర్వాత ఆయన చేలో ఇప్పుడు మనకు ఎక్కడా కానీ డ్యామేజ్ చేయలేదు. ఇప్పుడు మనకు బ్లాక్ త్రిప్స్ డ్యామేజ్ చేస్తే ఆకు అడుగు బాగాన మనకి నల్లగా వస్తుంది, నల్లగా గోకినట్టు అయిపోద్ది. ఆ కంప్లైంట్ లేదు. తర్వాత మనకు పూతలు ఉన్నదండి, పూతలు బ్లాక్ త్రిప్స్ డ్యామేజ్ చేస్తే అది ఎర్రగా వచ్చి పూతలు మొత్తం రాలిపోతాయి. అంటే సపోజ్ ఈరోజు 100 పూతలు అనుకోండి, రేపు 70 పూతలు, ఎల్లుండు 60 పూతలు, అట్ట 5-6 రోజుల్లో మొత్తం పూత అంతా కనపడదు. పూత ఎప్పుడైతే మొత్తం డ్రాప్ అయిపోయిందో డ్యామేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి చిగుళ్ళకి వస్తాయి. ఈ చిగుళ్ళలోకి వచ్చేసి ఈ చిగుళ్ళు అడుగు బాగానే గోకితే అవి మొత్తం ఎర్రగా వచ్చేసి చేను మొత్తం ఎర్రగా వచ్చేసిద్ది, చేను మొత్తం ఎర్రగా వచ్చేసిద్ది. అందుకని మనం రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ సిచ్యువేషన్ బ్లాక్ త్రిప్స్ బాగా ఉన్నాయి. అంటే పాపులేషన్ ఎక్కువగా ఉంది, ఎంత కొట్టినా కూడా ఇంకా ఉంటానే ఉంటున్నాయి. కాబట్టి మనం ఇంతకుముందు ఎకరానికి 6 ట్యాంకులు కొడితే 600 ml కొట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఏం చెబుతున్నాం అంటే, కంపెనీ తరపు నుంచి ఎకరానికి 1 లీటర్ కొట్టండి. వాయు లీటర్ యంత్ర లీటర్ చొప్పున కొట్టుకుంటే ఎంత డోస్ ఎక్కువైనా దానికి మాడే గుణం లేదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. ఎప్పుడైతే మనం వాయంత్ర 10 లీటర్ కొట్టామో మనకి చేను మంచి క్వాలిటీ వస్తుంది, పూతలు బాగా దగ్గరగా వస్తాయి, పూతలు ఎమ్మటే పిందలు అవుతాయి. కాప్ సెట్టింగ్ అనేది వాయంత్ర ఎప్పుడైతే కొట్టామో కాప్ సెట్టింగ్ తొందరగా అయింది, మన తొందరగా పూతలు వస్తాయి. ఆ పూత కదా ఎమ్మటే పిందలు అవుతాయి, పిందలు కాయలు అవుతాయి. ఈ కాప్ చెట్టు చూడండి, కాప్ చెట్టు ఈ రకంగా మన కాప్ చెట్టు బ్రహ్మాండంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడున్న బ్లాక్ త్రిప్స్ బట్టి మన వాయంత్రం వాడుకుంటే మన కింద ముడత పోద్ది, పై ముడత పోద్ది, పురుగు కంట్రోల్ అయ్యి బ్లాక్ త్రిప్స్ డ్యామేజ్ అసలు పూర్తిగా తగ్గిద్ది. అందుకని దయచేసి రైతులకు విన్నవించేది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితి కొట్టి మీరు ఆ మందు కొట్టి ఈ మందు కొట్టి ఇబ్బంది పడే కంటే కూడా వాయంత్రం ఎకరానికి ఈ ఉన్న పరిస్థితిని బట్టి లీటర్ చొప్పున వాడుకోండి. మీ బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ చేయండి, డ్యామేజ్ కంట్రోల్ చేయండి. ఇప్పుడు మనం ఈ చేలో ఉన్నాము, 4 సార్లు కొట్టాడు. ఈ చుట్టుపక్కల 50 ఎకరాలు మనం గమనిస్తే, ఈ చుట్టుపక్కల 50 ఎకరాలు గమనిస్తే 50 ఎకరాలు కూడా పూర్తి డ్యామేజ్ అయిపోయింది. పూర్తి డ్యామేజ్ బ్లాక్ త్రిప్స్ బాగా డ్యామేజ్ పూర్తిగా ఎర్రగా వచ్చేసినాయి. కానీ ఈ చేను 4 సార్లు కొట్టిన తర్వాత ఈ చేను డ్యామేజ్ కావలేదు. ఈ చేను చూసి చాలామంది ఇప్పుడిప్పుడే వాడుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా వాయంత్ర కంపల్సరీ వాడాలని కోరుతున్నాం.